నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు, వచ్చిందని పొంగిపోకు, ఏది శాశ్వతము కాదు, తుదకు నీ పుట్టుకతో సహా శాశ్వతము కాదని తెలుసుకో. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చిందిస్తేనే చరిత్రను రాయగలమని గుర్తించుకో మిత్రమా. ప్రశ్నించే తత్వము నీలో పెరిగే కొద్దీ నిన్ను ఆశ్రయించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. మీరెప్పుడు ఓడిపోలేదు అంటే మీరెప్పుడు కొత్తగా ప్రయత్నించలేదు అని అర్థం. నీ జీవితంలో రంగులు వెలసిపోయినప్పుడు నీ చుట్టున్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యమవుతుంది, చిరునవ్వు ఓ హాస్యమవుతుంది, మెదడు ధ్యానమందిరం అవుతుంది, జీవితం సంతోషమయమై అవుతుంది. పొగడ్తల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ వాన రెండు కావాలి. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. మంచి పుస్తకం మంచి మనిషికి అంత తొందరగా అర్థం కాదు, లోతుగా చదవవలసిందే. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది. కోపము వలన అవివేకము కలుగును, అవివేకము వలన మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశంలో అన్నాడు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం, అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. చిరునవ్వు మౌనము అనేవి రెండు గొప్ప ఆయుధములు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనము ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. జీవితంలో గెలుపు ఓటమి శాశ్వతము కాదు, గెలుపులోని సంతోషాన్ని ఓటమిలోని బాధను తెలిపేదే జీవితం. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. గౌరవాలు పొందడం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే, అదే జీవితం. చేయవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం, కానీ చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది, మోసం చేశారని కాదు, క్షణానికి ఒక్కలా మారిపోతారని.